వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి పి శంకర్రావు, పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు గొర్లె వెంకటరమణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైతు బజార్ కూడలి వద్ద గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని, ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని, ఇచ్చిన డిఏ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని, డిఏతో కూడిన వేతనం ఇవ్వాలని, నామినీగా పనిచేస్తున్న వారందరినీ వీఆర్ఏలుగా నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే వీఆర్ఏ కుటుంబాలకు న్యాయం చేయాలని, అర్హులందరికీ ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని, 65 సంవత్సరాలు దాటి చనిపోయిన కుటుంబంలో కంపాసిటినేట్ కింద ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు ఆదినారాయణ, టి రవి, కె నిర్మల, కె నాగమణి వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈరోజు వీఆర్ఏలు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని ఫిబ్రవరి 2వ తేదీ నుండి ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర 28 రోజుల పాటు దీక్షలు చేపట్టారు. 3, 4 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. అలాగే 10 మార్చి చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు వీఆర్ఏల యొక్క సమస్యల పరిష్కారం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు పాదయాత్ర సందర్భంలో మీకు ఏవైతే కనీస వేతనాలు ఉన్నాయో సమస్య ఆ సమస్య పరిష్కారం చేస్తామన్నారు. ఈరోజు వాళ్ళకి వారసత్వ హక్కు ఇస్తామని చెప్పారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే 25 ఏళ్ళు 30 ఏళ్ళు పనిచేస్తున్న వాళ్ళకి నా ప్రభుత్వం రాగానే వాళ్ళకి పెన్షన్ సౌకర్యం కల్పిస్తాము, చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈరోజు ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి డిఏని ఈరోజు రద్దు చేశారు. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది. ఈరోజు వీఆర్ఏలు గ్రామాల్లో అట్టడుగున స్థాయి ఉన్నటువంటి వాళ్ళు, ఈరోజు నీ ప్రభుత్వం యొక్క పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు కింద స్థాయిలోకి తీసుకువెళ్ళి ఆ ప్రజలు సమీకరించి నీ ప్రభుత్వం యొక్క పథకాలని చెప్పి ప్రజలకి అందేటట్టు చేస్తున్నటువంటి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో ఏ వీఆర్ఏలతో అయితే నువ్వు సేవ చేసుకుంటున్నావు? జిందాబాద్ సిఐటియు నామినీలను వీఆర్ఏలుగా గుర్తించాలి. రద్దు చేసిన ఉత్తర్వులు రద్దు చేయాలి. ఐక్యత వీఆర్ఏలు కనీస వేతనం 21,000 ఇవ్వాలి. వీఆర్ఏలు కనీస వేతనం 21,000 ఇవ్వాలి. వీఆర్ఏలు సంస్థల పరిస్థితి చంద్రబాబు నాయుడు మాట్లాడు.